తప్పు చేస్తే శిక్ష తప్పదు అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు హై ప్రొఫైల్ నేరస్తుడని, తప్పు చేస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ధర్మాన కృష్ణదాస్ ఆదివారం తనను కలిసిన మీడియాతో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఎన్నో స్కామ్లు చేసి వ్యవస్థలను మేనేజ్ చేసుకుని వస్తున్న చంద్రబాబు కథ అడ్డం తిరిగిందని తెలిపారు. ఎవరు ఎంత మ్యానిపులేట్ చేసినా న్యాయమే గెలుస్తుందని రుజువైందని అన్నారు. మిగిలిన స్కాముల్లో కూడా చంద్రబాబు అండ్ కో పాల్పడిన అక్రమాలపై దర్యాప్తు జరపాలని తెలిపారు. తప్పు చేస్తే తనకైనా శిక్ష తప్పదన్నారు. అక్రమాలకు పాల్పడలేదన్న విషయాన్ని చట్ట ప్రకారం కోర్టుకు నివేదించుకునే అవకాశం కూడా చంద్రబాబుకు ఉందని, అది మర్చిపోయి ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించడం సమంజసం కాదని కృష్ణదాస్ చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు తమ తప్పుతో పాటు దొరికిపోవడం జరిగింది. తప్పుకి ఎవరు అతీతులు కారు. చట్టానికి ప్రతి ఒక్కరు కూడా సమానమే. చంద్రబాబు నాయుడు గారి మీద చట్టానికి కోర్టుకి తప్పు చేయాల్సినటువంటి తప్పు తిరిగి చేయవలసిన అవసరం ఏం లేదు. ఈరోజు ఇన్నాళ్ళు తప్పించుకున్నా ఈ రోజు పట్టుబడి శిక్షకి తను కూడా మరి లోన్ అవ్వడం జరిగింది. ఆయన తరపు నిర్దోషత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది కనుక ఒకవేళ నిర్దోష అయితే ఆ ప్రయత్నం చేసి నిరూపించుకోవచ్చు. చట్టానికి ఎవరు కూడా అతిథులు కాలంది ఈవేళ రుజువైంది. మరి ఎంత అనుభవంగా సుదీర్ఘ రాజకీయ చరిత్రను చంద్రబాబు నాయుడు అనేక సార్లు తప్పించుకున్నా ఈవేళ తనకి పనిష్మెంట్ తప్పలేదు. అదే ప్రతి ఒక్కరికి, అది నాకైనా ఎవరికైనా తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు. నరసనపేట నేషనల్ హైవేపై ట్రాఫిక్ ను నిర్బంధించిన టీడీపీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దాసునాయుడి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నరసనపేట మండలం దేవాది జంక్షన్ నేషనల్ హైవే 16 పై సుమారు గంటసేపు ట్రాఫిక్ ని నిర్బంధించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేము ఎందుకురా చంద్రబాబు నాయుడు గారి జోలికెళ్ళామని కాళ్ళ వెళ్ళపడినా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నారా లోకేష్ గారి నాయకత్వంలో మళ్ళీ 2024లో సీఎం చంద్రబాబు నాయుడు అయ్యడం ఖాయం. లోకేష్ బాబు సమక్షంలో ఎక్కడున్నా మళ్ళీ నరసనపేట కార్యకర్తలకి, నరసనపేటలో దెక్కల కార్యకర్తలకి, నాయకులకి దెక్కల దెక్కల్లో పలాసాలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి పలాసాలో ఎక్కడ వాళ్ళు అక్కడే తెచ్చి 6 నెలల్లో
ఎందుకురా ఈ 4 సంవత్సరాలు టీడీపీ నాయకులకి కార్యకర్తలకు ఇబ్బంది పెట్టామనిపించేలా చేస్తాం. ఇది మాత్రం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సాక్షిగా చెప్తున్నాం. వదిలిపెట్టేది లేదు. ఇందుమతి శ్రీరామ్మూర్తి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు. ప్రజారోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నిర్దిష్ట విజన్తో అడుగులు వేస్తుందని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. సోమవారం బూర్జ మండలం గుత్తావల్లి బూర్జ ఆంధ్రవలస మండలం అప్పులపేట పీహెచ్సీలకు తమ్మినేని ఇందుమతి శ్రీరామ్మూర్తి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాంతో సంబంధిత వైద్యాధికారులకు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల వారికి వైద్య సేవలు విరివిగా అందేలా రాష్ట ప్రభుత్వం చేయూత అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల్లో వెల్నెస్ కేంద్రాలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సీఎం చిత్తశుద్దితో ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ వైద్యశాలలకు చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఆంధ్రవలస నియోజకవర్గంలో అద్భుతమైన వైద్య సేవల కల్పనకు కృషి చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నేన దీప, జెడ్పీటీసీ బెజ్జిపురం రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు టిట్కో డైరెక్టర్ కండపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నడికుదుటి ఈశ్వరరావు. విజయనగరం జిల్లా బీజేపీ పార్టీ కార్యకర్తల మధ్య నూతన విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్ఈఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా సాగి కాశీ విశ్వనాథం పాల్గొన్నారు. కార్యక్రమంలో రెడ్డి పావని, రజనీ ఎన్ఈఆర్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు ఎన్ఈఆర్ అభిమానులు పాల్గొన్నారు. మంచి నాయకులు, విలువన్న విలువలతో నడుచుకునే నాయకులందరూ కూడా విజయనగరంలో ఉన్నారు. నేను ఇదే విజయనగరంలో చదువుకున్నాను. నేను శ్రీకాకుళం రణస్థలం అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి విజయనగరంలోనే పెరిగాను. నెల్లిమర్ల సీకేఎం జీజే కాలేజీలో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివాను. సీకేఎం కాలేజీ చైర్మన్ గా 1999లో కాలేజీ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఆ రోజుల్లో నెల్లిమర్ల జూట్ ఫ్యాక్టరీలో జరుగుతున్నటువంటి సమస్యల మీద విపరీతంగా పోరాడాం. అదే సమయంలో ఏబీవీపీతో నాకు సత్సంబంధాలు ఏర్పడి కొంతకాలం ఏబీవీపీలో కూడా పనిచేయడం జరిగింది. �ఆ తర్వాత నా చదువు రీత్యా నేను మళ్ళీ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వెళ్ళిపోవడంతో మళ్ళీ జిల్లా నుంచి కొంత దూరం అయినప్పటికీ కూడా నాకు ఈ రోజు వరకు స్నేహితులందరూ కూడా విజయనగరం జిల్లాలోనే మొదటి నుంచి ఉన్నారు. వాళ్ళతోనే నా సంబంధాలన్నీ తప్పకుండా వాళ్ళందరి సహకారం, పార్టీ సహకారం, అదేవిధంగా నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికి సహకారంతో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీని నాకున్న సమయంలో ఎచ్చర్ల నియోజకవర్గంలో పలు చోట్ల టీడీపీ నాయకులు బంద్ నిర్వహించారు. ఏపీ బంద్కు తేదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం ఎచ్చర్ల నియోజకవర్గంలో పైడి భీమవరం, కోస్తా, రణస్థలం, లావేరు, సుభద్రాపురం, ఎచ్చర్లలో ఎక్కడికక్కడ ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. వర్తక వ్యాపార సంఘాలు, బ్యాంకులు, పలు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూసేసి బంద్ పాటించారు. తేదేపా నాయకులు పలు కూడళ్లలో ఆందోళన చేస్తూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరుపై తేదేపా నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు పైడి భీమవరం పంచాయతీ మొత్తం స్వచ్ఛందంగా వర్తకులందరూ బంద్ చేయడం జరిగింది. మా వంతుగా మేమందరం పైడి భీమవరం గ్రామస్తులందరూ, పార్టీ కార్యకర్తలు అందరూ, ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తెలుపుతూ స్వచ్ఛందంగా చేశామంటే ఆయన ఎంత నీతివంతుడో ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తుంటే ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ప్రజలందరూ మరొకసారి ఆలోచించుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి మనం గెలిపించుకోవాలా, ఎన్ని కష్ట నష్టాలకైనా వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా మనం చేయాలనే ఆలోచనతో ప్రజలందరూ
ఉండాలని కోరుకుంటూ సెలవు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉండక తప్పదని మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక సుదీర్ఘ కాలం జైల్లోనే ఉండక తప్పదని మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త ప్రియా సాయిరాజు అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఇచ్చాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఒక్క నీరు చెట్టు పథకంలోనే 60,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో వివిధ మార్గాల్లో డబ్బును తరలించి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఒక్కొక్కటిగా కేసులన్నీ బయటకు వస్తున్నాయని, చంద్రబాబు నాయుడు ఇక జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని అన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు గుర్తించాలని కోరారు. టీడీపీ ఇక భూస్థాపితం అయిపోయిందని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నత్తు రామారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పూర్తిగా బహిర్గతమైందని, తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తన పరిపాలనలో చంద్రబాబు నాయుడు అవినీతికి తప్ప సంక్షేమానికి అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి సంతోష్, ఎంపీపీ బోర పుష్ప, వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీ దివ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు చేసినటువంటి స్కామ్లన్నీ తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఒక సాగునీటి ప్రాజెక్టు స్కామ్ నేను తీసుకుంటే సుమారు 60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తే అందులో 50,000 కోట్ల రూపాయలు కూడా 10,000 కోట్ల రూపాయలు నీరు చెట్టు కేటాయించి, 50,000 కోట్ల రూపాయలు కూడా దాన్ని కూడా దానికి సంబంధించి రేట్లు కూడా పెంచేసి అందులో కూడా పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. మరి అలాగే గతంలో జరిగినటువంటి ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి భూ స్కామ్లు ఉన్నాయో, మరి అవి అందరికీ తెలిసిన విషయమే. అమరావతి క్యాపిటల్ అన్నటువంటి పేరుతో కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే నాయకత్వం ఉన్నారో ఆ నాయకత్వం మొత్తం చుట్టూ కావలసినటువంటి భూములన్నీ కూడా సేకరించుకొని అక్కడ ఉన్న ప్రజలందరికి కూడా మభ్యపెట్టి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మోసం చేసి దానికి సంబంధించి అతిపెద్ద స్కామ్ చేయడం అనేది చేశారు. అలాగే అసైన్ భూములకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి స్కామ్లన్నీ కూడా మనం అవన్నీ కూడా చూసాం. మరి ఇవాళ జరిగినటువంటి బయటకు వచ్చినటువంటి స్కామ్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ ఉందో, పూర్తిగా ఆధారాలతో అన్ని రకాలైనటువంటి ఎవిడెన్సెస్ తో, అంటే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసినటువంటి వ్యక్తి ఏదో తెలియక తప్పు చేశారని అయితే దాన్ని అనుకోలేం. దానికి సంబంధించి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి దర్యాప్తు సంస్థలు కూడా, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలే కాకుండా కేంద్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం అనేది జరిగింది. అసలు లేని కంపెనీలను సృష్టించడం, ఆ ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో దాన్ని దారి మళ్లించడం, అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో యువతకి ఎంతో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తారని ఎంతో నమ్మకంతో ప్రజలందరూ ఆనాడు అతనికి ఓటు వేసి ముఖ్యమంత్రి చేస్తే అతను యువత పేరుతో యువతకి ఏదో ఉపాధి కల్పిస్తామన్నటువంటి పేరుతో ఆ యువతనే తిరిగి మోసం చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది కలిగించేటట్టుగా ప్రజాధనాన్ని ప్రజాసొమ్ముని పూర్తి స్థాయిలో దాన్ని డైవర్ట్ చేసి దారి మళ్లించి తిరిగి తీసుకొచ్చి వాళ్ళ జోబులోకే వేసుకోవడం జరిగింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.